నా జీవితంలో ఒకరోజు జరిగింది ఇలాంటి సంఘటన. ఆ రోజు ఇంటి దగ్గర పెద్ద గొడవ. తెల్లారి యూపీఎఫ్ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. గొడవ జరిగింది కదా, నన్ను అడగదులే, నన్ను పొమ్మని చెప్పదులే అని నేను అనుకుంటున్నా. కానీ సమయం వచ్చేవరకు మా అమ్మ నన్ను పొమ్మని చెప్పలేదు, ఎందుకంటే గొడవ పెట్టుకున్నాం కాబట్టి నన్ను బ్రతిమలాడే అవకాశం ఇవ్వలేదు. నేను నన్ను అడిగే నాతో మాట్లాడే అవకాశం నేను ఇవ్వలేదు కాబట్టి మా అమ్మ నాతో మాట్లాడలేకపోయింది. మా పాస్టర్ వచ్చి ఆమె నన్ను సిద్ధం చేయాలని ప్రయత్నం చేసింది. నాకు బట్టలు లేవు అని చెప్పాను. అయినా సరే నేను గొనిస్తాను రా అంతే తీసుకొని వెళ్ళింది. ఆ మూల కూర్చున్నాను ఎక్కడో. ఏముంటుంది ఇక్కడ, ఏదో నాలుగు ముచ్చట్లు, ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు అని చెప్తారు, తర్వాత పంపించేస్తారు. వీళ్ళకి ఏడా పని లేదు, వీళ్ళకు పిచ్చి పట్టింది అని అనుకునేవాడిని. అక్కడ కూర్చున్నాను, నాలో ఏదో కార్యం మొదలైనట్లు నాకు అర్థమవుతుంది. సామ్యుయేలు దేవవరం గారు చనిపోయారు అని వాక్యం చెప్తున్నాడు. నా హృదయాల్లో పుచ్చుకున్నట్టు అవుతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే ఏదో అని దాన్ని వదిలేశాను. తెల్లారి నేనేమనుకున్నానంటే వెళ్ళి నైట్ ఏదో అలాగూ టైం వెళ్ళబుచ్చేసి పొద్దుగాల మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరూ అడిపోతారు కదా, నేను ఇటు వచ్చి బస్ ఎక్కి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్దాం అని ఆలోచన చేశాను. కానీ ఉదయకాలమే పోయి అక్కడ మీటింగ్లో కూర్చోవాల్సి వచ్చింది. అందరూ బలవంతంగా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెట్టారు. ఒక ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ప్రసంగం చేస్తూ ఉంటే నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నా హృదయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు అనే మాటకు అర్థం వెతుకుతున్న సమయం అది, దేవుడు ఎవరు అని అన్వేషిస్తున్న సమయం అది. అయితే బాగా డీప్గా వెళ్ళి ఆ బుక్కులు ఈ బుక్కులు చదివి అన్వేషించట్లేదులే, కానీ నాకున్న మిడిమిడి జ్ఞానంలోనే, నాకున్న ఆ తెలివిలోనే, నాకున్న తెలివితోనే నేను దేవుడు అంటే ఇది 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 అని చెప్పేసి నా హృదయంలో కొన్ని ఆలోచనలు పెట్టుకున్న సమయం అది. అయితే దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో, దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో, ప్రతిదీ నా హృదయంలో వచ్చే ప్రతి ప్రశ్నకు ఆయన నోటి నుంచి సమాధానం వస్తుంది. నేను అడగట్లేదు, నా నోరు తెరవట్లేదు, ఎక్కడో మూలకు కూర్చున్నాను. నాకు ఆయనకు దాదాపుగా ఒక 100 మీటర్ల దూరం ఉండి ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు, ఏంది ఇది, నా హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్న, నా హృదయంలో రేపబడే ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు. నేను ఆయన నెరలి అడగట్లేదే, ఏమన్నా స్లిప్పులు కూడా పంపించట్లేదే, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు నాతోని. నాకు ఆ రోజు తెలియదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, దేవుడే నన్ను దర్శిస్తున్నాడని, దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడని నాకు అర్థం కాలేదు. అయితే నాకున్న ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఇంతసేపు నేను మాట్లాడానని నువ్వు అనుకోకు, దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆయనకు సమాధానం ఏం చెప్తావో చెప్పు అని చెప్పాడు. మోకరించాను. ఆ రోజు నా కళ్ళ ముందు నా జీవితంలో జరిగిన, నా ద్వారా జరిగిన తప్పులు పాపాలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఒప్పుకొని ఆ రోజు వదిలిపెట్టాను. ఆ రోజు నాకు అలాంటి అనుభవం దొరికింది.